బాదం పప్పు రొయ్యల వేపుడు. ముందుగా పాన్ లో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు, ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఎండుమిర్చి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే బాదం పప్పు కూడా వేయించుకోవాలి. అదే పాన్ లో నీళ్లు పోసి అందులో ఉప్పు, పసుపు, పచ్చిరేలు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో నూనె వేసి అది వేడెక్కాక అల్లం, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కాస్త వేగిన తర్వాత ముందుగా ఉడికించుకున్న రొయ్యలు, మసాలా పొడి వేసి కాస్త నీళ్లు జల్లుకుని చివరగా వేయించి చిదుముకున్న బాదం పప్పుని వేసుకుంటే బాదం పప్పు రొయ్యలు వేపుడు రెడీ.